ఎందుకంటే మహేష్ బాబు పర్సనాలిటీ ఉన్నారు, ఇంకా ఆ రోజుల్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది అనుకున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ ఇంటర్ క్లాస్ మ్యారేజ్, సో అప్పుడు వాళ్ళ వైపును ఒప్పుకోలేరు. చేజింగ్ జరిగిందా? చేజింగ్ జరిగింది, చేజింగ్ జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది విశాఖపట్నం సిటీ. విశాఖపట్నం సిటీలో దేర్ వాజ్ నెవర్ ఏ వైలెన్స్ అప్పటి వరకు. ఓకే, ఒక గర్ల్ కానీ ఒక కాలేజ్ గోయింగ్ లేడీని కానీ కిడ్నాప్ చేయటం, అబ్డక్ట్ చేయటం అనేది నెవర్ ఇన్ ద హిస్టరీ. అండ్ షీ వాజ్ ద ఫస్ట్ గర్ల్ ఆర్ లేడీ టు బి అబ్డక్టెడ్ అనమాట. కిడ్నాప్ చేయటం అనేది మొట్టమొదటిసారి జరిగింది. అప్పుడు ఇంగ్లీష్ పేపర్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద సిటీ అని రాశారు పేపర్లు. ఆమె కూడా సేమ్ లైన్ లో చదివి వచ్చారు. ఉత్తమ విద్యార్థి కదా మీరు, అసలు తండ్రి ఆశయాలు నెరవేర్చాలని చదువు తప్పితే వేరే ధ్యాస లేకుండా ముందుకు వెళ్ళిన మీరు, ఆ ధ్యాస ఎందుకు అంటే చూపులు మీరు మరల్చారా, లేదంటే ఎవరి మహేష్ బాబు బాగానున్నాడని మేడం ఏమన్నా మరల్చారు మీ వైఫ్కి? యాక్చువల్గా నాదే ప్రోద్బలం, ప్రోద్బలం నాదే. కానీ మేము కలిసినప్పుడు మాట్లాడుకునే అంశాలు ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, దేనిలో ఎవరికి ఎక్కువ మార్కులు రావాలి, ఓకే, లేకపోతే ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలని మాట్లాడుకునేవాళ్ళం. మరి దీంట్లో ఇంకా ప్రేమకు ఛాన్స్ లేదు కదా, ఎలా వచ్చింది మళ్ళీ ప్రేమ అనేది ఎలా చూపించింది అసలు? అది సబ్జెక్ట్ పరంగా పోయారు మీరు, ఎక్కడ కూడా లేదు. లేదు అంటే దేనికదే కంపార్ట్మెంటల్గానే ఉండేవాళ్ళం. ఎఫెక్షన్ లవ్ ఈజ్ ఉండేది, అట్ ద సేమ్ టైం ఇది కూడా ఉండేది. సో అలా అంటే ఆ రకమైన. మీరే ప్రపోజ్ చేశారా? నేనే ఫస్ట్. మీరే ప్రపోజ్ చేశారా? అవును. మేడం ఏమన్నా ముందు ఆమె యాక్సెప్ట్ చేయలేదు? చేయలేదా? మౌనంగా వెళ్ళారు ఏమన్నా? లేదు అంటే నేను ప్రపోజ్ చేసినప్పుడు అంటే ఆమె ఇష్టం లేదని చెప్పేశారు. ఓకే, ఇష్టం లేదని అంటే సరే, ఇంకా నేను ఇంకొంచెం లోతుగా ఆ సబ్జెక్ట్ మాట్లాడటానికి ట్రై చేశాను. ఏంటంటే అంటే ఇష్టం లేదనేది దానికి కారణం ఏంటని అడిగాను. అదే కరెక్ట్ అండి, కారణం తెలుసుకోవాలి కదా. మీరు సార్ 6 feet, అసలు ఇంకా మహేష్ బాబుకి కజిన్ అంటున్నారు. అంటే ఏం రీజన్ వల్ల అంటే సపోజ్ మనం ఇష్టం లేదా, లేకపోతే మన ప్రతిపాదన ఇష్టం లేదా, లేకపోతే ఏదో కారణం ఉంటుంది కదా. కరెక్ట్ అండి. నేనేం ఇన్సిస్ట్ చేయలేదు, టెల్ మీ ది రీజన్ అని అడిగాను. అడిగితే దెన్ షీ కేమ్ అవుట్, ఏంటి నాకు ఇష్టం చాలా కానీ నా పరిస్థితులు ఇష్టపడవు. ఏంటి ఆ పరిస్థితులు సార్? బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ వాళ్ళెవరూ కూడా ఇట్లాంటి వివాహానికి ఒప్పుకోరు. సో అది నాకు తెలుసు, ఇది జరగదు. సో జరగదని తెలిసిన విషయాన్ని నేను చెప్పి మీతో తీరా జరగకుండా అది ఆగిపోతే కరెక్ట్ అండి, మంచి ఆలోచన. కాబట్టి అది జరగదని తెలిసినప్పుడు దానికి అడుగు వేయడమే అనవసరం కదా. మీరు మళ్ళీ మహర్షి అయిపోతే కష్టం. ఆ ఉద్దేశంతో నేను వద్దనని చెప్పాను. ఓకే మేడం, వైజాగ్ అయినా సార్? ఆమెది ఈస్ట్ గోదావరి. ఓకే, రాజోల దగ్గర. ఇంకా తూగో పాగో ఆడ ఇద్దరు కలిశారనమాట. సో అలాగా అయిన తర్వాత అప్పుడు దెన్ వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఇఫ్ దట్ ఈస్ ది రీజన్, దెన్ వై నాట్ వి అనేటువంటి కదా. బయటికి వస్తేనే ఏదైనా అంశం దాని గురించి మనం ఎలా పరిశీలి చేయొచ్చు, ఎలా దాని మీద ఫైట్ చేయొచ్చు, మరి భవిష్యత్తు ఆలోచన దాని మీద ఆలోచించచ్చు అనమాట. అంటే వాస్తవం బయటికి వస్తే అదే అదే ఇష్టం లేదంటే ఓకే, పని దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇష్టం లేనటువంటి వాళ్ళని మనం ఒత్తిడి చేయకూడదు. బట్ ఇష్టం ఉండి కూడా ఈ పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నానంటే అది ఖచ్చితంగా ఛేదించదగినటువంటి అంశం. కరెక్ట్ అండి. కాబట్టి లెట్ అస్ బ్రేక్ ద షాకిల్స్ అని చెప్పి అనుకుని ఒకవేళ అదే కారణం అయితే మాత్రం వీ కెన్ జాయిన్ టుగెదర్ అండ్ ఫేస్ ఇట్ అని అనుకున్నాం. దెన్ షీ బికెమ్ బోల్డ్, నాకంటే బోల్డ్ అయిపోయింది. ఓకే, వాళ్ళ పేరెంట్సే ఒక ఒక టీంని తయారు చేసి పంపించి కిడ్నాప్ చేసేసారు యూనివర్సిటీలో బ్రాడ్ డే లైట్లో. వాళ్ళ పేరెంట్సే? వాళ్ళే కిడ్నాప్ చేశారు యూనివర్సిటీ క్యాంపస్లో నుంచి. క్యాంపస్లో ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటాం. స్టూడెంట్స్ జనరల్గా ఎలాగ అది హీరో అక్కడ ఉండగా రియాక్ట్ అవుతారో తెలుసు కదా. హీరో క్యాంపస్లో ఉండగా మొదట తెలీదు ఎవరో అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నారు అనే భావనలో ఉండి మొత్తం స్టూడెంట్స్ అందరూ ఏకమైపోయారు.
ఒక 2 కిలోమీటర్స్ బయట చిన్నవాళ్ళతేరులో ఒక 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉండే. సో యూనివర్సిటీ నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు జనం ఖాళీ లేకుండా రోడ్డు అంతా జనమే, అందరూ వచ్చేసారు స్టూడెంట్స్ ఎవరు అమ్మాయి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్కి మాకు తెలిసింది ఏది ఇది సబ్జెక్ట్ అని. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా. సో దెన్ మేము ఇమీడియట్గా 3 టౌన్కి వెళ్ళడం, మా ప్రిన్సిపల్కి కలవడం, ఆయన ఎస్పీతో మాట్లాడటం. అది 49 కార్ నెంబరు, ఏపీఎన్ 49. ఆ కార్ నెంబరు కానీ వాళ్ళు అన్ని స్టేషన్స్ వైర్లెస్లో అలర్ట్ చేసి అన్ని చోట్ల కాపు కాస్తే గాజువాక్ దగ్గర దొరికింది కారు. ఓకే, దొరకగానే ఆ కారు ట్రేస్ చేసి అప్పుడు డిఎస్పీ చంద్రమౌళి అని ఉన్నాడు, ఆయన ఐజీగా రిటైర్ అయ్యారు. సో అతను కారుని వెంట పెట్టుకుని ఎస్పీ దగ్గర తీసుకొచ్చారు. సో ఎస్పీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత కారులో మేడం ఉన్నారు, అప్పుడు ఉన్నారు ఆ టీం అందరం. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు. వస్తే అప్పుడు అడిగారు ఎస్పీ గారు, ఎందుకంటే ఇట్లా చేశారు అని అంటే మా ఏదో జనరల్గా మా సంస్కృతి మా పద్ధతులు ఒప్పుకోవు, మేము దాన్ని యాక్సెప్ట్ చేయము, అందుకనే మేము అమ్మ తీసుకెళ్ళడం మామూలుగా తీసుకెళ్ళాలి కదా కిడ్నాప్ చేయడం ఏంటంటే. కొన్ని వెపన్స్ కూడా తెచ్చారు వాళ్ళు కారులో. ఏంటి సార్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఏం లేదు అంటే ఎవరైనా అడ్డం వస్తే కొట్టేయడానికి, సమరసింహారెడ్డి నరకేయడానికి కత్తులు కూడా తెచ్చారు. సో జనరల్గా వాళ్ళు కూడా అట్లాంటి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు కాదు, కానీ ప్రిపేర్ అయ్యి వచ్చారు అనమాట అన్నిటికి. సో దాంతో ఆ వెపన్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, చేసుకుని అడిగారు. అడిగితే వారు అట్లా చెప్పారు. దెన్ నీ అభిప్రాయం ఏంటమ్మా అని అడిగారు. అడిగితే నేను అతన్ని ఇష్టపడుతున్నాను, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము, నేను అతనితోనే ఉంటాను, నా పేరెంట్స్ వెళ్ళను అని చెప్పి. ఏదో వాళ్ళ ఫాదర్ ఎదురుగా ఉండగా, అంటే మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు దానికి ఇష్టపడలేదు, అయినా కూడా మరి మీరు ఇలా చెప్తున్నారు ఏంటంటే అవును, ఇప్పుడు ఆ ఏ సంస్కృతి ఏదో అయితే ఏదో ఉందో అవన్నీ ఇంపార్టెంట్ కాదు, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడిన తర్వాత మేము కలిసి జీవించాలనుకున్న తర్వాత వాళ్ళని నేను అగౌరవపరచట్లేదు, వాళ్ళని నేను వ్యతిరేకించడం లేదు, కానీ నాకు లైఫ్ ఇతనితో బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి నాకు ఆ వ్యక్తిగతం స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను విజయతోనే ఉంటాను అని చెప్పేసి ఎస్పీ గారికి చాలా బోల్డ్గా చెప్పింది. నేను కూడా షాక్ అయిపోయాను, అలా చెప్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్. మేడం గారి పేరు సార్? విజయశ్రీ. విజయ్ కుమార్ విజయశ్రీ. ఓకే, తూగో పాగో ఇద్దరికి పక్కన పక్కనే రాసి ఉంటుంది సార్, విజయ్ కుమార్ గారు పుట్టినప్పుడే విజయశ్రీ గారికి కూడా. సో ఆ మాట చెప్పిన తర్వాత నన్ను అడిగారు, ఏమైనా నువ్వు ఎలాగ మరి పోషిస్తావు, నీకేముంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటని అడిగారు. అడిగితే ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, వెరీ నార్మల్ ఫ్యామిలీ, బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నేను అనుకున్నది సాధిస్తాను, డెఫినెట్గా ఐ విల్ గెట్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్, మంచి జాబ్ తెచ్చుకోగలను నమ్మకం నాకు ఉంది అని అంటే అందరికీ ఉంటుంది తెచ్చుకుంటానంటే లేదు లేదు ఐ కెన్ డూ ఇట్ సో అని చెప్పేసి నేను గట్టిగా చెప్పాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ please subscribe iDream. For more videos please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos subscribe iDreams.